క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ కుటుంబ ప్రార్థన సాయంకాల ధ్యానములకు స్వాగతం. ఈ దినాంశము వాక్య భాగము చదువుకొని ఈ దినాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ఈ దిన అంశము నోవాహు కుటుంబము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు అనగా నెమ్మది. కారణం అతడు అస్తవ్యస్తముగా ఉన్నటువంటి కాలంలో పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు అతనికి నెమ్మది అనేటటువంటి అర్థం ఇచ్చినట్లుగా నోవాహు అని పేరు పెట్టారు. అయితే అనోకు వలె ఈ నోవాహు కూడా దేవునితో నడిచేటటువంటి అలవాటు కలవాడని బైబుల్ చెప్పుచున్నది. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడవచ్చు. అంతేకాదు ఆ తరములోనే ఈ నోవాహు నీతిమంతునిగాను నిందారహితునిగాను జీవించి దేవుని కృపకు అతడు పాత్రుడయ్యాడు. ఆ దినములలో నరులు భూమి మీద బహుగా విస్తరించెను. అచ్చట దేవుని సంతానము నరుల కుమార్తెల ఆకర్షణలో పడి క్రమమైన దేవుని బిడలో అక్రమమైన వారిని వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానం దేవునిని మరిపించే శూర కార్యాలు చేశారు. ఈ రీతిగా ఆ నరులు భూమి మీద బహుగా చెడిపోయినట్లుగా చెప్పుచూ ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయం అంతా మీరు చదవండి. వారి యొక్క ప్రవర్తన ఎంత చెడ్డదో మనం చూడవచ్చు. ముఖ్యంగా వారి హృదయ తలంపులు బహుగా చెడగొట్టుకున్నారు. ఈ చెడ్డ తరాన్ని బట్టి దేవుడే వారిని చేసినందుకు సంతాపమునందునని బైబిల్ చెప్తుంది. క్రీస్తు 2వ రాకడ దినాలను గూర్చి ప్రభువు సెలవిస్తూ నోవాహు దినాల వలె తన రాకడ ఉంటుందని, ఆ రాకడ సమయంలో ఖచ్చితంగా నోవాహు దినాల వంటి పరిస్థితులు ఉంటాయని ప్రభువు ముందుగానే సెలవిచ్చాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు మీరు చదువుకోవచ్చు. ఆ నోవాహు దినాలు కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి గాంచినవని బైబిల్ పండితులు అభిప్రాయపడుచున్నారు. కానీ వారి ప్రవర్తన విషయంలో మాత్రం బహుగా చెడిపోయారట. ఇంకా గమనిస్తే ఎచ్చటైతే దేవుని భయం తొలగిపోతుందో అచ్చట విచ్చలవిడితనం ఉంటుంది. ఇంకా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, చిన్న పెద్ద, వయసుతో నిమిత్తం లేకుండా విచ్చలవిడి శృంగారానికి వారు అర్రులు చాచినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సమాజం పూర్తిగా చెడిపోయింది. నైతిక విలువలు అసలు ప్రాధాన్యతే లేనివిగా మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుచున్న నేటి దినాల్లో కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గమనిస్తే అక్కడ తల్లుల యొక్క జాబితానే మనం చూస్తాం, కానీ అక్కడ కలిగినటువంటి పిల్లలకు తండ్రులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి నేటి సమాజానికి దాపురించింది. కారణం, ఆ స్త్రీలు వివాహం కాకముందే తమకు నచ్చిన వారితో సాంగత్యం చేసి బిడ్డలను కంటున్నారు. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాంటి చెడిపోయిన సమాజంలో ఆనాడు నోవాహు జీవించుట ఎంతో ఆశ్చర్యం. అంత మాత్రమే కాదండి, నోవాహు కుటుంబస్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట
నిజంగా ఒక సవాలేనని మనం చెప్పవచ్చు. స్త్రీలు బహుగా దిగజారిపోయి తమ శరీరాన్ని కప్పుకొనుటకు బదులు శరీరమునకు పొట్టి పొట్టి వస్త్రాలు వేసుకొని బహు నీచముగా తయారవుట ఆ దినాలలోనే కాదు నేటి దినాలలో కూడా బహు భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వృద్ధులు మొదలుకొని ఇంకా చూస్తే చిన్న పిల్లల వరకు కామతప్తులగుచూ ఉన్నారు. అలాంటి ఘోరమైన దినాలలో నోవాహు తన నీతిని కాపాడుకున్నాడు. నిజంగా నిందారహితంగా అతడు ఉండుట చాలా ఆశ్చర్యమో. చెడిపోయిన వాతావరణంలో కూడా తన కుటుంబాన్ని తాను రక్షించుకోవటానికి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మరి దేవునితో కూడా నడిచేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండటం దేవుని యొక్క కృపయే. కాబట్టి దేవుడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావనే సాక్ష్యం చెప్పుట ఎంతో ఆశ్చర్యమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి తరంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకునటం మంచిది. నిజంగా దేవుని దృష్టిలో ఆయన ఎదుట నిందారహితులుగా ఉన్నామా, నీతిపరులుగా ఉన్నామా? మనను నీతిమంతులుగా చేసేది క్రీస్తు రక్తమే. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనిస్తే మొదట నోవాహు ఆ తరము వారిలో భిన్నంగా జీవించటానికి అలవాటు చేసుకున్నాడు. తన వలె తన భార్య పిల్లలను భయభక్తులతో పెంచాలని అతడు నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై వారి యొక్క క్రియలలో పాలివారు కాకుండా దేవుని వాక్యంలోనూ ప్రార్థనలోనూ వారిని పెంచి ఉండవచ్చును. వారంత ఖచ్చితంగా ఒక కుటుంబముగా నిలిచి అందరూ కలిసి ప్రతిదినం దేవుడు చేయు కార్యాలను గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి ఖచ్చితంగా కుటుంబంలో వారు నేర్చుకుని ఉందురు. అలాగే నేటి దినాలలో ఏ ఇల్లు లేక కుటుంబము మూర్ఖులకు ఈ తరము వారికి వేరై భయభక్తులు కలిగి దేవుని కొరకు నీతిగా జీవిస్తుందో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. నేటి క్రైస్తవ బిడ్డలు కూడా భయంకరమైన చెడు సహవాసమునకు లోనై ఘోర కార్యాలు చేసి తల్లిదండ్రులను అలాగే దేవునిని కూడా దుఃఖపెట్టుచున్నారు. నేడు ఎటు చూచిన పాపము నుండి కనులను మరల్చుకోలేనంతగా టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఎటు చూచిన యవనస్తులను చెడగొట్టేటటువంటి పరిస్థితులు గల లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆనాటి తరంలో నోవాహు దేవుని మాట విని ఎందరూ అపహాస్యం చేసిన వర్షం అనేది లేని దినాలలో దేవుని మాట చొప్పున వాడ కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఆ వాడ నిర్మాణము చేసి దేవుని ఎదుట అతడు నీతిపరుడని మరొక్క మారు రుజువు చేసుకున్నాడు. ఎందుకనగా అబ్రహాము దేవుని నమ్మాడు, అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నోవాహు కూడా దేవుని నమ్మాడు, కనుక నీతిమంతుడని వాక్యం సెలవిస్తుంది. అంత్య దినాలలో దేవుని వాక్యాన్ని ఎందరైతే నమ్మి వాక్యానుసారంగా నడుచుకుంటారో ఈ లోకంలో వారు నీతిమంతులై ఉన్నారని మరి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏ వాడ నిర్మాణం చేశాడో ఆ జల ప్రళయంలో నుండి ఆ వాడలోనే అతడు రక్షించబడ్డాడు, సురక్షితంగా ఉన్నాడు. అయితే లోకస్తులందరూ హేళన చేశారు, అతని నీతిని బట్టి హేళన చేశారు, దేవునితో కూడా నడుచుతుని బట్టి హేళన చేశారు, మరి లోకస్తులతో కలిసి నడవలేదని హేళన చేశారు. నేటి అంచె దినాల్లో కూడా మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. లోకస్తులు మనలను చూసి హాస్యముగా మాట్లాడుకోవచ్చు, లోకంతో మీరు కలిసి రావట్లేదని ఎగతాళి చేయవచ్చు, కానీ లోక స్నేహము దేవునితో వైరం అని గమనించాలి. కుటుంబంలో అందరూ కూడా ప్రభువుకు లోబడి దేవుని ఇష్టానుసారులుగా నడిస్తే ఖచ్చితంగా నోవాహు కుటుంబం వలె రక్షించబడుతుంది. ఆనాడు నోవాహు కుటుంబం రక్షించబడి సురక్షితంగా ఉంది. ఈరోజు క్రీస్తును అంగీకరించిన కుటుంబం రక్షించబడి క్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. అట్టి కృప ఈ వర్తమానములు వినుచున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైయుండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
యెషయానికి స్తోత్రం. ఈ వర్తమానముల ద్వారా ప్రతిదినము సాయంత్ర వేళలో నీ బిడలతో మీరు మాట్లాడుచున్నారు ప్రభా. నీ ప్రత్యేకమైన కృపలో నీ బిడలు కూడా నోవాహు కుటుంబం వలె తమ కుటుంబాలను కట్టుకొని నీ కొరకు జీవించే కృప దయచేయమని ఈ సాయంత్ర వేళ నీ దీవెనలు సమృద్ధిగా నాయనా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తప్పక మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకను అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించండి. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు బ్రదర్ జాన్ కోలా గారు.